करोना पैंडेमिक समय में प्राणालनु सैतम लेक्क चेयकुंडा सेवलु अंदिंचिन सानिटाइजेशन सिब्बंदिनि सेक्यूरिटी गार्डुलनु निर्दक्षिण्यंगा तोलगिंचारंटू आंदोलन चेपट्टारु। మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 54 మంది సిబ్బందిని ఉన్నపలంగా తొలగించారంటూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు। రోగులకు విశేష సేవలు అందించిన శానిటైజేషన్ తో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు। కరోనా విపత్కర సమయంలో ఎన్నో సేవలు అందించినటువంటి స్టాఫ్ నర్సులను తొలగించిన ప్రక్రియ మరొక ముందే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో 54 మంది సూపర్వైజర్లను అయితే శానిటేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మహిళలను అదే విధంగా సెక్యూరిటీ గార్డులను కూడా తొలగించాలంటూ వారంతా కూడా ఆందోళన చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తున్నారు। వారి సమస్యలు ఏంటి, వారిని ఎందుకు తొలగించారు అన్న విషయం తెలుసుకుందాం। చెప్పండి అమ్మా, ఎందుకు తొలగించారు మిమ్మల్ని? మమ్మల్నా సార్, మాకు చెప్పకుండా చేయకుండా తొలగించారు సార్। కోవిడ్ అంటేనే ఎంతో ప్రపంచమే గదగదగద వణికిపోయింది। అటువంటి పొజి ఫస్ట్ కోవిడ్కి కోవిడ్ అంటేనే మంచికి మంచి తాకకుండా ఒక మంచి కోవిడ్ వచ్చిన మంచిని ముట్టుకున్నంటే ఆ మంచిని హోమ్ క్వారంటైన్లో 15 రోజులు 28 రోజులు పెట్టిండ్రు। అటువంటి దాంట్లో ఇట్లా మేము డ్యూటీ చేసినాము। మాకు ఫస్ట్ ఏమన్నారు, రోజుకు 300 నెలకు 1800 జీతం అన్నారు, చేసినాము। ఈ ఆ 1800 జీతం మేలే 300 ఏలేదు, అవే 8400 రూపాయలు మాకు జీతం ఇచ్చిండ్రు। సెలవులు ఎక్కిస్తున్నారు, నీ సెలవులకి 4 సెలవుల కన్నా ఎక్కువ తీసుకు, ఒక సెలవు ఎక్కువ తీసుకుంటే ఇట్లా జీతం కట్ చేసిండు। రాత్రి పగలు అనకుండా వాళ్ళ ఫ్యామిలీతో పట్టించుకోలేదు సార్। 60-70 లక్షలు పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇంటికి ఇట్లా తీసుకుపోకుండా డైరెక్ట్ బొందకాడ తీసుకుపోయినారు। అటువంటి వాళ్ళ మేము తీసుకుపోయి భుజాల మీద మోసుకుపోయి మేము ఈరోజు సేవ చేస్తే సంవత్సరం కింద మేము సేవ చేస్తే ఈరోజు మీరు వద్దు, మీకు బడ్జెట్ లేదు, మీరు వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి సార్, మా జాబులు మాకు తిరిగి తెచ్చేది కావాలి సార్। బాడీలు ఇట్లా స్ప్రెడ్ అయ్యి బాడీలు మీద ఒకటి మీద ఒకటి అయ్యి బాడీలు ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయి, ఇట్లా దాని మీనికి బెడ్ మీనికి దాటిపోయి ఇట్లా బాడీలు వేసాం మేము। చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుంచి మీరు పనిచేస్తున్నారు? అవుతుంది సార్, సాయంత్రం నర అవుతుంది। బాడీలు ఒకటి మీద ఒకటి మన బియ్యం సంచులాకి వేసినాం, వేసి దాంట్లో దాన్ని తొక్కుకుంటా పోయితే కూడా కింద ఉన్నోళ్ళు పలిగి నీరు గారి రక్తం గారి కిందికి వచ్చింది। వస్తే అప్పుడే కలెక్టర్ సాబ్ వచ్చిండు, వస్తే చెప్పినాం, అప్పుడు తప్పనే మున్సిపాలిటీలను పిలిచి క్లీన్ చేపించిండు। సాయంత్రం నర వాళ్ళు కింద వాడితే మీన వాడితే మీనికి ఎత్తేసినాం, కింద కింద పేషెంట్ కింద పడితే మీనికి లేపేసినాం। అనాథ శవాలని వదిలిపెట్టేసిపోతే మేము వాళ్ళు ఏరుకొని పూసుకొని చుట్టుముట్టు బెడ్ మంచం మీద వేస్తే వాళ్ళు కింద పడితే మీనికి లేపి ఆ బెడ్ తీసి వేరే బెడ్ వేసి ఆ బెడ్ మీద వండబెట్టి మేము సేవ చేసినాం సార్. మేము పిల్లలు నిడిచిపెట్టి సేవ చేసినాము, అన్ని బాత్రూంలో నీట్గా పెట్టాలని అంటే బాత్రూంలో నీట్గా పెట్టినాం, మమ్మల్ని సంతకం పెట్టడానికి హాడ పెట్టి మమ్మల్ని కిట్టు కొట్టుకున్నారు। ఇళ్ళలోకి రావాలంటే అమ్మ మీరు కోవిడ్కి వెళ్ళొచ్చు, మీరు కరోనాకి వెళ్ళొచ్చు, మీరు రావద్దు, మీరు అటు అంటే మా పిల్లలు మేము పెట్టుకొని ఓ రూమ్లో పిల్లలు ఓ రూమ్లో మేము వాళ్ళు వండి పెడితే మేము తిన్నాం సార్. అప్పుడు అలా పేషెంట్లను ముసలు ముసలి వాళ్ళు చాలా చేత కాకుండా ఉన్న వాళ్ళు ఉంటే కూడా బయట వాళ్ళు నిలబడితే కూడా పరిస్థితిలో అన్నం తినేవి వచ్చి అన్నం కూడా ఇచ్చారు సార్. కోవిడ్లో ఉచితంగా అన్నం కూడా పెట్టిర్రు ఏంటి కరోనా పేషెంట్లకు. వాళ్ళు ఇంటోళ్ళు ఎవరు లేకున్నా కూడా అరే ఈ ముసలోళ్ళు ఎట్ట బతుకుతారు ఎట్లయితే మీనికి లేసారు అని ఆ అన్నం తీసుకుపోయి వాళ్ళకు ఎప్పటికప్పుడు టైం మీద అన్నం వేసి గోళీలు గీ గోళీ కాదమ్మ గీ గోళీ సీస్టాలు వేయకుండా కూడా మేము చూపించి వేపించి మేము అన్నం తినబెట్టినాం. అన్నం తినబెట్టి నీళ్ళు మన మా పిల్లలకు పసిపిల్లలకి ఎట్లా తినబెట్టినామో మేము అట్లా బుదగించినాం వాళ్ళను. ఈనాడు మరి అట్లా వేసినందుకు సేవ చేసినందుకు వాళ్ళు ఇంటోళ్ళు ఎవరు లేకున్నా కూడా మేము ఆ ముసలోళ్ళను మేము సేవలు చేసుకుంటా అన్నం ఇట్లా అన్నం తినబెట్టినాం సార్. పట్టుకొని తలిగితే తలగొక గోళ్ళతో పాటు మేము చచ్చిపోతాం కానీ మా పిల్లలకు దొక్కుతుంది అనుకున్నాం సార్. మేము ఈ జీవితం అమ్మా మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారమ్మా? చెప్పండి, ఈ యొక్క మొత్తం మొన్న చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్సులు, నేడు చూసుకున్నట్టయితే శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు సెక్యూరిటీ గార్డులను కూడా తొలగించడానికి ఎట్లా చూస్తారు? ఇవాళ ప్రభుత్వం నోటితోనే చెప్పి నొసటితోనే ఎక్కిరించేటటువంటి పద్ధతుల్లో కరోనా విపత్కర కాలంలో ఏ ఒక్క అధికారి కూడా బయటికి రాకుండా ఎవరికి వారు గుడి తలుపులు మూసుకొని తలుపులు మూసుకొని తాళాలు వేసుకొని లాక్డౌన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అక్కలు అందరూ కూడా ఆసుపత్రిలోనే ఒక రక్షణ కవచంగా భావించి అనేక సేవలు చేశారు. ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లు
పారిశుద్ధ కార్మికులు పని చేయకపోతే ఎవరు కూడా అక్కడ ఉండలేనటువంటి సిచువేషన్ ఉన్నది. ఆ రోజు ప్రభుత్వం ఇలాకి చాలా హామీలు ఇచ్చారని ఇవ్వడం జరిగింది. 18,000 జీతం ఇస్తామన్నారు కానీ జీతం ఇవ్వలేదు. 18,000 కాదు 8,200 రూపాయలు ఇచ్చి మూల వేతనకు సంబంధం లేక 300 రూపాయలు ఇస్తాం. చాలా హామీలు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి హామీలు మీకు ఎక్కడ కూడా పని నుంచి తొలగించే పరిస్థితి ఉండదు, క్రమబద్ధీకరణ చేస్తామన్నాడు. ఇవాళ జరుగుతున్నటువంటి ఏంటంటే చెప్పిన దానికి ఒకటి చేసేటటువంటి పనికి ఇంకో రకంగా అమలు వేరే రకంగా ఉన్నది. దాదాపు నిన్న లేక మొన్న స్టాఫ్ నర్సులు మొత్తం కూడా దాదాపు 1640 మంది తీసేశారు. ఇవాళ 54 మందిని శానిటేషన్ వర్కర్ ఒక మామూలు ఆసుపత్రిలో తీసేశారు. మేము అడుగుతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వైద్య నిపుణులు మొత్తం కూడా తాడువే చాలా సీరియస్గా పోంచి ఉంది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త ఉండాలని చెప్తుంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఇవాళ మొట్టికాయలేసి మేము ఏ రకమైనటువంటి సేవలు అందిస్తారో తాడువే పైన క్లియరెన్స్ ఇవాళ విచారణ చేయాలని చెప్పేసి అంటే ఒక పక్క ఈ ఉద్యోగాలను మొత్తం కూడా శానిటేషన్ వర్కర్లు సెక్యూరిటీ వర్గం తొలగించడం అనేటువంటి అత్యంత బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తొలగించినటువంటి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. కెమెరామెన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, రాజ్ న్యూస్, మహబూబ్ నగర్.